కరోనా వైరస్ ప్రాణాలు హరించడమే కాదు వేలాది మంది బడుగుల జీవితాలను తల్లకిందిరి చేసింది. పొట్టకూటి కోసం కాయకష్టం చేసుకునే వారి జీవితాలు లాక్డౌన్తో నరకంగా మారిపోయాయి. జనతా కర్ఫ్యూతో మొదలైన వెతలు ఇప్పుడు రోడ్డును పడుతున్నారు. కరోనా ప్రభావం తెలంగాణలో చేనేత రంగంపై తీవ్రంగా పడింది. పోచంపల్లి చేనేత కార్మికుల కళ్లల్లో నీళ్లు నింపింది కరోనా. అన్నీ సక్రమంగా ఉంటేనే అంతంత మాత్రం జీవితం చేనేతలది. నూలుపోగునే నమ్ముకున్నటువంటి చేనేతల వెతలు ఎలా ఉన్నాయి? లాక్డౌన్ అలాగే కరోనా ఎఫెక్టు మూలంగా భూదాన్ పోచంపల్లిలో పరిస్థితి ఏంటి? వ్యాపారం ఎలా ఉంది? వ్యాపారాన్ని నమ్ముకున్నటువంటి, యజమాన్యాన్ని నమ్ముకున్నటువంటి కూలీల పరిస్థితి ఏంటి? ఇలాంటి విషయాలన్నీ పరిశీలించే ప్రయత్నం ఎన్టీవీ చేస్తుంది. ప్రస్తుతం మనం భూదాన్ పోచంపల్లిలో ఉన్నాం. భూదాన్ పోచంపల్లి గురించి తెలియని వాళ్ళు లేరు. భూదాన్ పోచంపల్లి పట్టుకు ఉన్నంత పేరు అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి కార్మికుల పరిస్థితి ఏంది, అక్కడ వ్యాపారం ఎలా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. పోచంపల్లి అనగానే గుర్తొచ్చేది మగువల మనసు దోచే రంగురంగుల చీరలు. హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉండే పోచంపల్లి అందరికీ సుపరిచితమే. పట్టుచీరలు, హ్యాండ్లూమ్ వస్త్రాలకు పోచంపల్లి పెట్టింది పేరు. ఇక్కడి కార్మికులు నేసే చీరల్లో రంగులు ఉంటాయి, కానీ వీళ్ల జీవితాలు మాత్రం ఎప్పుడూ వెలవెలబోతూనే ఉంటాయి. అసలే అంతంతమాత్రంగా ఉండే పోచంపల్లి చేనేత కార్మికుల జీవితాలు కరోనా ప్రభావంతో మరింత చితికిపోయాయి. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లుంది వారి పరిస్థితి. కరోనాతో వారి కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. మార్చి 24 నుంచి లాక్డౌన్ ప్రకటించడం, ఎక్కడి వ్యాపారాలు అక్కడే ఆగిపోవడంతో చేనేత కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. వస్త్రాల కోసం పోచంపల్లికి వచ్చేవారే లేకుండా పోయారు. కరోనాతో పోచంపల్లి మూగబోయింది. నిత్యం చేనేత మగ్గాలతో మార్మోగే పోచంపల్లి ఇప్పుడు మౌనంగా ఉండిపోయింది. కార్మికులంతా ఇంటికే పరిమితమయ్యారు. ఒక్కో మాస్టర్ వీవర్ ఇంట్లో 100 చీరలు పేరుకుపోయాయి. వీవర్స్ లేక మగ్గాలు వెలవెలబోయాయి. ప్రస్తుతం భూదాన్ పోచంపల్లిలో ఉన్నటువంటి మార్కెట్ సర్కిల్లో ఉన్నాము. ప్రస్తుతం ఇవన్నీ కూడా మూతపడ్డాయి. లాక్డౌన్ నేపథ్యంలో అన్ని దుకాణాలన్నీ క్లోజ్ అయ్యాయి. కార్మికులు పని క్లోజు, ఇప్పుడు దుకాణాలు కూడా క్లోజు ఉండడం నేపథ్యంలో పూర్తిగా వ్యాపారం అంతా దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. భూదాన్ పోచంపల్లిలో నిత్యం హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి చీరల కొనుగోలుకు ఎక్కువ మంది వస్తుంటారు. ఇక్కడ గడిచిన వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి లాక్డౌన్ కావచ్చు, కరోనా నేపథ్యంలో ఎంత మేరకు ప్రభావం ఉంది ఈ చేనేత రంగం మీద, భూదాన్ పోచంపల్లి మీద అనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భూదాన్ పోచంపల్లిలో రోజు ఎంత వ్యాపారం జరుగుతుంది, ఎట్లా అసలు 10 రోజుల నుంచి పరిస్థితి ఏంది? నా పేరు లవ్ కుమార్ అండి. పోచంపల్లి టై అండ్ అసోసియేషన్, సిల్క్ శారీస్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. మా ఈ భూదాన్ పోచంపల్లి హెడ్ క్వార్టర్గా సుమారు 3 జిల్లాల నుంచి 19,500 మొగ్గాల నేసిన వాళ్ళు మా ఈ ప్రాంతానికి హెడ్ క్వార్టర్కి తీసుకొచ్చి అమ్ముతారు. మా దగ్గర ఉన్న మాస్టర్ వీవర్సే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల పుట్టబాక, గట్టుపల, అదేవిధంగా కోయిలగూడెం, సిరిపురం అక్కడ వాళ్ళు కూడా ఇక్కడికే తీసుకొచ్చి మార్కెటింగ్ అంతా ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. సుమారుగా ఒక నెలకు 90 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది. మా దగ్గర తయారయ్యే వస్తువులు 80 నుంచి 90 కోట్ల మధ్యలో ఒక నెలకు వ్యాపారం జరుగుతుంది. అది కాస్త ఇప్పుడు ఈ 15 రోజుల నుంచి లాక్డౌన్ ఉంది. దీని ద్వారా వ్యాపారస్తులు లేరు కంప్లీట్గా. ఎవరంతలో వాళ్ళు ఉన్నారు, వీవర్స్ అయితే వాళ్ళ ఇళ్లలో ఏదైతే ఉన్న కాడికి నేసి సెపరేట్ కూకున్నారు. తర్వాత వాళ్ళకు వేరే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇప్పుడు నేసే పరిస్థితి లేదు. డిజైన్లు కట్టేటందుకు ఎవరు ఇళ్లలో లాక్డౌన్ ఉంది, ఎవరింట్లో వాళ్ళే ఉండాలి కాబట్టి మిగతా వారు ఎవరు వచ్చే పరిస్థితి లేదు, పనిచేసేవారు వచ్చే పరిస్థితి. ఒక రోజుకి భూదాన్ పోచంపల్లిలో ఎన్ని కోట్ల వ్యాపారం నడుస్తుంది? ఆల్రెడీ లాక్డౌన్ కంటే ముందు వచ్చి నేసినటువంటి చీరలు ఉంటాయి కదా, అవన్నీ పరిస్థితి ఏంది? ఎక్కడికి సప్లై చేస్తుంటారు, ఇప్పుడు పరిస్థితి ఏంటి? వాస్తవంగా మా దగ్గరికి వెళ్ళి రిటైల్ వ్యాపారం ఎక్కువ. రిటైల్ కాకుండా ఒక 60% రిటైల్ అవుతుంది. మా దగ్గర రోజుకు 3 కోట్ల, సుమారు 3 కోట్ల, 2.5 కోట్ల నుంచి 3 కోట్ల వ్యాపారం మా దగ్గర జరుగుతుంది. హోల్సేల్ కమ్ రిటైల్ కలిపి, ఆన్లైన్ కూడా అన్నీ కలిపి మా దగ్గర ఇప్పుడు ఈ 3 కోట్ల రూపాయల వ్యాపారం సుమారు 15 రోజుల నుంచి అంటే దాదాపుగా కంప్లీట్గా స్తంభించిపోయినట్టే. వీవర్స్ వాళ్ళకు పని లేదు, మాస్టర్ వీవర్స్కు అసలే పని లేదు. రేపు ఏం చేయాలనే తెలియదు. ఈ సేల్స్ అనేది మొదటి భాగం కాబట్టి మార్కెటింగ్ లేదనుకోండి, మాస్టర్ వీవర్ ఏం చేయలేని పరిస్థితి, వీవర్ ఏం చేయలేని పరిస్థితి, డిజైనర్స్ ఏం చేయని పరిస్థితి, టై అండ్ డై చేసే వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. దీనికి సంబంధించి ఇదే కాకుండా ఒక 60,000 కుటుంబాలు ఈ వ్యవస్థ మీద ఆధారపడి బతుకుతూ ఉన్నాయి. 19,500 మంది వీవర్స్ అనుకోండి, సుమారు 6,500 మంది మాస్టర్ వీవర్సు, వ్యాపారం చేసే సుమారు 800 మంది వ్యాపారం చేసే ట్రేడర్స్, వీళ్ళందరూ కూడా ఈ వ్యవస్థ మీదనే ఆధారపడి బతుకుతూ ఉన్నారు. భూదాన్ పోచంపల్లిలో చేనేత కార్మికులకి, వీవర్స్కి, మాస్టర్ వీవర్స్కి, బిజినెస్ మ్యాన్కి, ముగ్గురికి, ఈ నలుగురికి చైన్ లింక్ సిస్టమ్. ఒకరికి నష్టం జరిగిందంటే మిగతా
ముగ్గురు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. కరోనా అలాగే లాక్డౌన్ నేపథ్యంలో అన్ని దుకాణాలన్నీ మూతపడ్డాయి. ప్రస్తుతం రోజుకు 2.5 నుంచి 3 కోట్ల వ్యాపారం నష్టం జరుగుతుంది అని ఇక్కడ కార్మికులు, ఇక్కడ వ్యాపారస్తులు చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతం బుధాన్ పోచంపల్లిలో నిత్యం జరిగేటువంటి వ్యాపారాలన్నీ పూర్తిగా రద్దయిపోయాయి. అలాగే కార్మికులకు కూడా కొంత ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. పోచంపల్లిలో హోల్సేల్ కంటే రిటైల్ మార్కెటింగ్ ఎక్కువ. 60% మార్కెట్ అంతా పోచంపల్లి వచ్చి వస్త్రాలు కొనుగోలు చేసుకునేవారే ఎక్కువ. ఇక్కడ ప్రతి నెల 80 కోట్లకు పైచిలుకు వ్యాపారం నడుస్తోంది. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా పోచంపల్లిలో దుకాణాలన్నీ మూతపడ్డాయి. కరోనా ఎప్పుడు అదుపులోకి వస్తుందో తెలియదు. లాక్డౌన్ ఆంక్షలు ఎప్పుడు ఎత్తేస్తారో కూడా తెలియదు. దీంతో పోచంపల్లి నేతన్నలు తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుట్టలుగా పేరుకుపోయిన చీరలను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొంది. ప్రతి రంగం కరోనాతో కుదేలైపోయింది. ఒక్కసారిగా దేశంలోకి ప్రవేశించి బడుగుల ఉపాధికి గండి కొట్టింది కరోనా. పోచంపల్లి చేనేత కార్మికుల జీవితాలను దయనీయ పరిస్థితుల్లోకి నెట్టేసింది. నిత్యం 2.5 నుంచి 3 కోట్ల వ్యాపారం నడిచే పోచంపల్లిలో ఇప్పుడు వస్త్ర లావాదేవీలు స్తంభించిపోయాయి. మాస్టర్ వీవర్స్ నేసిన చీరలను కొనుగోలు చేయడం కూడా మానేశారు వ్యాపారులు. పోచంపల్లి వ్యాపారం మూగబోవడంతో దీనిపై ఆధారపడి ఉన్న 95,000 మంది ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. పేరుకుపోయిన చీరలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భూదాన్ పోచంపల్లి అంటే చేనేత కార్మికులకు నిలయం. ఒకప్పుడు ఈ ఊరికి వచ్చామంటే చాలు, చేనేత మగ్గాల సౌండ్లతో స్వాగతం పలికేది. కానీ ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ అలాగే లాక్డౌన్తో చేనేత కార్మికులకు సంబంధించినటువంటి పనులన్నీ ప్రస్తుతం మూతపడ్డాయి. ప్రస్తుతం మనం భూదాన్ పోచంపల్లిలో ఉన్నటువంటి ఓ చేనేత కార్మికుడి ఇంట్లో ఉన్నాము. ఇక్కడ మొత్తం సుమారు 10 మగ్గాలు ఏర్పాటు చేశారు. ఈ 10 మగ్గాల్లో నిత్యం కార్మికులు ఇక్కడికి వచ్చి పని చేసుకునేవాళ్ళు. 10 మంది కార్మికులకు పని దొరికేది. కానీ ప్రస్తుతం ఈ మగ్గాలన్నీ మూగబోయాయి. 10 మంది కార్మికులకు పని లేకుండా పోయింది. కరోనా ఎఫెక్టు మూలంగా లాక్డౌన్ ప్రకటించినటువంటి నేపథ్యంలో పనిచేసేటువంటి ప్రాంతాల్లో కూడా సామాజిక దూరం పాటించాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం భూదాన్ పోచంపల్లిలో ఉన్నటువంటి చేనేత మగ్గాలన్నీ కూడా ఇలా మౌనంగా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూస్తున్నాం చేనేత కార్మికుల కుటుంబాలు కూడా పని కోసం పని చేయలేని పరిస్థితిలో కూడా కొంత ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మనం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది చేనేత కార్మికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మీ ఇంట్లో ఎంతమందికి పని కల్పించేవాళ్ళు ఇంతకుముందు? ప్రస్తుతం ఏంటి పరిస్థితి? 10 మంది నేతనేస్తారు సార్, 5 మంది చిటికీలు అద్దడం, అది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ చేస్తాం సార్. ఇప్పుడు చేద్దామంటే పని లేదు, చేసిన దానికి కొనే నాదుడు లేడు. అందువల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఒక ఇదివరకు చేనేతే మాల్ రేటు పెరిగి చాలా ఇబ్బందిలా ఉన్నాము. అందులో ఈ కరోనా దెబ్బతోటి చాలా ఇష్టమైన పరిస్థితి ఏర్పడ్డాము. ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది పని చేస్తారు? ఒక చీర నేయటానికి ఎన్ని రోజుల టైం పడుతుంది? ఒక చీర 4 రోజులు అవుతుంది సార్. నెలకు మా ఇంట్లో నుంచి ఒక 80 చీరలు అవుతుంది సార్, రెడీ అవుతాయి. ఆ 80 చీరలు కూడా ఇప్పుడు సేల్స్ చేయడము, వాళ్లకు తింటానికి తిండికి మేము అందియలేకపోతాం. వాళ్ళు పని చేయని మేము డబ్బులు కూడా ఏం తెచ్చిస్తాం సార్, తెచ్చేయలేము కదా. సడన్గా ఒక ఫస్ట్ రోజు ఈ ఒకరోజు లాక్డౌన్ అని చెప్పారు, తర్వాత మొత్తం బంద్ చేస్తూ వచ్చారు కదా, మొత్తం మీ ఇంట్లో ఎంత సరుకు నిలిచిపోయింది? దానికి సంబంధించి ఎంత డబ్బు రావాల్సి ఉండే మీకు? ఇప్పటికీ మా ఇంట్లో 100 చీరలు నిల్వ ఉన్నాయి సార్. బయట దుకాణాలలో కూడా అమౌంట్ వచ్చేది ఉంది సార్. ఆ పైసలు అయిపోయి ఇంట్లో చీరలు కొనేవాడు లేడు. వీళ్ళకేమో నేత కార్మికులు డబ్బులు డబ్బులు అంటారు. మాకు ఎటు తోచని పరిస్థితి ఉన్నా సార్ ఇప్పుడైతే. అంటే మీ దగ్గర పనిచేసే 10 మంది కార్మికులకు మీరు డబ్బులు ఇస్తున్నారు, ఎంత వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు అడుగుతున్నారు కానీ ఇవ్వలేకపోతున్నాం సార్. మేము ఏం చేయలేని పరిస్థితి ఉంది సార్ మాది. అందుకని ఏదో 100 200 అంటే ఇవ్వగలుగుతాం, కానీ 1000 అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చేది లేదు, మనం ఇచ్చే పరిస్థితి లేదు సార్. ఇక్కడ చేనేత కార్మికులకి అలాగే వీవర్స్కి, మాస్టర్ వీవర్కి మొత్తం చైన్ లింక్ సిస్టమ్ లాంటిది కాబట్టి ఒక చోట పని ఆగిపోయిందంటే మిగతా అన్ని వ్యవస్థలు కూడా నిలిచిపోతున్నాయి. ప్రస్తుతం భూదాన్ పోచంపల్లిలో చేనేత కార్మికులకు పని లేదు. గడిచిన 10 రోజుల క్రితం చేసినటువంటి చీరల్ని, నేసినటువంటి చీరల్ని కొనడానికి దుకాణదారు లేరు. ఇక్కడ చేనేత కార్మికుల దగ్గర చీరలు కొన్నటువంటి దుకాణదారు అమ్ముకోవడానికి ఎవరు భూదాన్ పోచంపల్లికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం భూదాన్ పోచంపల్లి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి మగ్గాలే కాదు, పూర్తిగా భూదాన్ పోచంపల్లిలో ఉన్నటువంటి వ్యాపారం అంతా కూడా ప్రస్తుతం మూగపోయిందనే చెప్పాలి. వీవర్కి పని లేదంటే చేనేత కార్మికుడికి పని లేదు, మాస్టర్ వీవర్ నష్టాల్లో ఉన్నాడంటే వ్యాపారం ఇబ్బందుల్లో ఉన్నట్టు. పోచంపల్లిలో ఇప్పుడు ఇదే పరిస్థితి.
చీరలు నేయించేవారు ఆపేశారు. దీంతో కార్మికుల పూట గడవడం లేదు. ఇప్పటివరకు నేసిన చీరలు అమ్ముదామంటే వ్యాపారులు అంతా కొనుగోలు ఆపేశారు. ఎందుకంటే అమ్మకాలు లేవు కాబట్టి. రంగురంగుల నూలు పోగులతో అందంగా మలిచినటువంటి చేనేత చీర, దాని అందం వర్ణనాతీతం. కానీ ఆ అందమైనటువంటి చీరల్ని తయారు చేసేటువంటి కార్మికుల జీవితాలు మాత్రం ప్రస్తుతం చాలా అందవిహీనంగా తయారయ్యాయి. చేసేందుకు పని లేక, పని చేసినటువంటి పనికి కూడా జీతం రాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం మనం భూదాన్ పోచంపల్లిలో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, కార్మికులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అని తెలుసుకుందాం. భూదాన్ పోచంపల్లి అంటేనే చేనేత కార్మికులు. చేనేత కార్మికులు ప్రస్తుతం ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? భూదాన్ పోచంపల్లిలో దాదాపు 2000 మంది కార్మికులు, చేనేత కార్మికులు ఉన్నారు. వాళ్ళు నేస్తేనే కానీ వాళ్ళ జీవనం గడవలేని పరిస్థితి ఉంది. అందులో పోచంపల్లిలో ఇప్పటి వరకు కూలీ కార్మికులే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వాళ్ళు ఇలాంటి షెడ్ డౌన్ చేసిన షెడ్లలోనో పనిచేసి ఇండివిజువల్గా ఇళ్లలో నేసే వాళ్ళు 1500 మంది కూలీ చేనేత కార్మికులు ఉన్నారు. వాళ్లకు పని లేక ఈ షెడ్ డౌన్ స్టార్ట్ అయిన నుంచి వాళ్ళు పని లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళ దగ్గర షెడ్ డౌన్ ఎందుకు చేశారంటే మాకు ప్రొడక్షన్ పోవట్లేదు, వాళ్ళకు ఏది ముడి సరుకులు రావట్లేదు, ఇవన్నీ కారణమవుతున్నాయి. ఇది భవిష్యత్తులో ఇంకా ఏమైతుంది అనే భయాందోళనతో చేనేత కార్మికులు చాలా ఆవేదన చెందుతున్నారు. కాకపోతే ఈ యొక్క చేనేత కార్మికుల్ని గవర్నమెంటు ఏవైతే స్కీములు పెట్టినా అవి తరగతిన అందించాలి, లేదంటే ఈ యొక్క ప్రొడక్షన్ని గవర్నమెంటే కొని ఈ యొక్క షెడ్ డౌన్ చేసినటువంటి షెడ్లలో ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర కానీ షాపులలో కానీ కొంటే కానీ ఇలా కార్మికులకు పని దొరకలేని పరిస్థితి ఉంటుంది. అది జరగకపోతే ఇలా చేనేత కార్మికులు మళ్ళీ ఆకలి చావుల పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని గవర్నమెంటు మాకు సహకరించవలసిందిగా చేతులెత్తి మొక్కుతున్నాం. ఒక చీర తయారు కావడానికి కనీసం 3 రోజుల సమయం పడుతుంది. ఈ 3 రోజుల సమయంలో తెచ్చినటువంటి నూలుకు రంగులద్దే వాళ్ళు కొందరైతే దాని నూరుని ఒక్కొక్క పోగుని వేరు చేసి ఒక వరుస క్రమంలో పెట్టే కార్మికులు చాలామంది ఉన్నారు. ప్రస్తుతం మరి కొంతమంది మన దగ్గర మహిళా కార్మికులు ఉన్నారు. అమ్మ, ఏంటి వారం రోజుల నుంచి పని లేదు, ప్రస్తుతం ఏంటి మీ ఇంటి పరిస్థితి ఏంది, మీ పరిస్థితి ఏంది? మా పరిస్థితి అంటే చాలా ఘోరంగా ఉంది. మేము మొగ్గని వేసుకొని బతుకుతా వాళ్ళము. మా చేటు కూడా మాలు లేక ఏది లేక కూడా ఆయన కూడా ఏం నేర్పిస్తలేడు. అక్కడికి వెళ్ళి వస్తున్నాయిగా మాకు ఇక్కడ నేర్పించేది. మాకు చాలా కష్టం సార్. మీరు ఏమన్నా ఏమి ఇబ్బంది అవుతుందమ్మా? ఇంట్లో తినడానికి గాసం అవన్నీ ఉన్నాయా, ఏంటి పరిస్థితి? ఏం లేవు సార్, ఏం లేవు. అప్పుడప్పుడు కొనుక్కొచ్చుకొని తినటోలేము మేము. మేము ఒక్కరు మొగ్గని వేస్తే అందరం బతకాలి. ఎంతమంది అమ్మా మీ ఇంట్లో, ఎంతమంది ఇప్పుడు ప్రస్తుతం, ఏంది పరిస్థితి? మా వారు, మా కొడుకు, నేను. ఇప్పుడు ఏం పరిస్థితి ఇంట్లో? ఇప్పుడు ఏం పరిస్థితి అంటే ఇప్పుడు మేము చేసుకొని మొగ్గని వేసి నేస్తేనే మాకు వెళ్తుంది. ఇప్పుడు వారం రోజుల నుంచి మొత్తం బంద్, ఇక ఇక ఉట్టినే కూర్చున్నాం. ఏం చేయాలి సార్? ఏందమ్మా మీ ఇంట్లో పరిస్థితి, మీ ఇంట్లో అంతా బాగానే ఉందా? మా ఇంట్లో కూడా ఏం మంచిలేదు సార్. నేను ఇంట్లోనే నేస్తాను. మొగ్గం బంద్ చేసి ఇప్పుడు 10 రోజులు అవుతుంది. మాకేం వెళ్తలేదు, చాలా కష్టమవుతుంది. అంటే రోజు మీరు పని చేయించుకునే యజమాని ఉన్నాడు కదా, ఈ లాక్డౌన్ తర్వాతనైనా మళ్ళీ ఆయన దగ్గరనే పనిచేయాలి కదా, అట్లా మీ యజమాని నేను కాంప్రమైజ్ చేయట్లేరా? ముందైతే పుట్టగడవని అని ఏం చేస్తాం సార్? ఆయన కూడా చీరలు అమ్ముతేనే కదా, మాలు వస్తేనే నడిపిస్తేనే కదా మేము. ఇచ్చే కాడికి ఇస్తాడు, ఆయన కూడా ఎంతగానో ఇస్తాడు. ఏంది మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం, ఏందమ్మా పరిస్థితి, ఇంటి ఇల్లు నడుస్తుందా? ఏం గడుస్తలేదు సార్. ఇక వండుకుంటున్నాం, తింటున్నాం, ఇన్నో అన్న అప్పు చేసుకొని తింటున్నాము. చిట్టీలు ఆగుతాయా, మహిళా సంఘాలు ఆగుతాయా, ఎవరికైనా ఇచ్చేది ఉంటే ఆగుతుందా? పని లేదని తినకైతే ఏమోకుట్టలేం కదా, చాలా కష్టమవుతుంది సార్. ఎట్లయినా చేసి మీరు ఏమన్నా మాకు సహాయం చేయాలి. రైట్, ఈ చీరకి అందం రావడానికి అది రంగులద్దే కార్మికుడు మనతో ఉన్నారు. ఏం పరిస్థితి, ఎన్ని రోజులైంది పని లేక? మేము 22 తారీఖు నుంచి బంద్ పెట్టినాం సార్. దేని గురించి అంటే ఈ లాక్డౌన్ అని పెట్టారు, ఇట్లా వైరస్ వస్తుందని. దానివల్ల మేము బంద్ పెట్టిన వల్ల మేము చాలా కష్టంలో ఉన్నాం. మేము ఒక 20 మంది పని చేస్తాం, ఒక దగ్గర డయింగ్ చేస్తాం. వాళ్ళందరి పరిస్థితి చాలా దీనంగా ఉంది. చాలా చెప్పుకుంటాను కూడా అంత అవకాశం. చెప్పు చెప్పు, ఏం పర్వాలేదు. అయితే ఏమవుతుందంటే మా సేట్ని పోయి అడుగుతున్నా అంటే ఆయన దగ్గర ఏం లేకుండే నేనే మీకు చేస్తేనే కదా ఇచ్చేది, చేయలేదు నేను ఎడికెళ్ళి తెస్తా. ప్రభుత్వం ఇస్తుంది, ఆ బియ్యం ఇస్తుంది అన్నారు. ఆ బియ్యం వచ్చినా కానీ కూరగాయలకు డబ్బులైతే లేవు. ఆ బియ్యం ఒకటే వండుకొని మరి కూరగాయలకు కావాలి, ఆ డబ్బులు వేస్తా అన్నారు. ఆ డబ్బులే లేవు. మా పరిస్థితి అయితే అడగాలంటే అడవి లేదా కొడుకోడు అయిపోయింది. చాలా భేద పరిస్థితి ఉంది. ఎవరన్నా అప్పడుదామన్నా కూడా ఇస్తలేదు. వాళ్ళకే ఉంటలేదు, మీకే ఎక్కడిస్తారా బాబు?
నాకే లేదు అని అంటారు. చాలా ఇబ్బందికరం ఉంది సార్. దయచేసి మీరు చేతులెత్తి మొక్కుతున్నా మాకు చేనేత కార్మికులు కానీ మేము డ్రైవింగ్ చేసేటోళ్ళకి కానీ చాలా ఇబ్బందికరం ఉంది. ఎందుకంటే మేము రికార్డెడ్ ఒకార్డెడ్ పరిస్థితి మాది. చాలా భేదతనం. ఎవరు నన్ను అడగాలని అడగలేకపోతున్నాం. ఎవరు ఇస్తలేదు. లేని పరిస్థితి ఉంది మాది. రైట్, మొత్తానికి ఇది అందమైన చీర బయటికి వస్తే మార్కెట్లోకి వస్తే ఎంత డిమాండ్ ఉంటుందో అందరికీ తెలుసు. కానీ అది అందమైన చీర వెనకాల ఇంతమంది కార్మికులు ఎంతో శ్రమతోచి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ప్రస్తుతం లాక్డౌన్ కరోనా నేపథ్యంలో పూర్తిగా ఈ కార్మికులకు పని లేకుండా పోయింది. ఆ చీరకు ఉన్నటువంటి అందం వెనకాల వీళ్ళ శ్రమ అంతా ఇప్పుడు ఆకలి కోసం అలమటిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామెన్ నర్సింగ్తో చారీ ఎన్టీవీ భూదాన్ పోచంపల్లి నుంచి. కరోనా మహమ్మారి వ్యాపారం లేకుండా చేయడంతో పోచంపల్లిలో చేనేత కార్మికులకు పని లేకుండా పోయింది. పస్తులతో సహవాసం చేస్తున్నారు ఇక్కడి కార్మికులు. ప్రభుత్వం ఏదో ఒక రూపంలో వీళ్ల గోడు పట్టించుకుని ఆదుకోకపోతే నేతన్నల జీవితాలు మరింత దిగజారిపోయే ప్రమాదం ఉంది.